బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుల గురించి వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రకాలుగా దగాబడ్డది, లూటి చేయబడింది. ఇవాళ ఓటమి అంచున ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తే చేస్తుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఏ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నా సమిష్టిగా తీసుకోబడుతుంది. ఆ సమిష్టి నిర్ణయంలో భాగంగానే వరంగల్ సమావేశంలో రాహుల్ గాంధీ గారు స్పష్టత ఇచ్చినారు. వచ్చే రోజుల్లో ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అవినీతిమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అనే మాట మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టం చేయడం జరిగింది. సో అలాంటప్పుడు ఇంకా పొత్తుల మాటో లేక పొత్తుల అంశమో ఇవాళ పరిగణన తీసుకోవాల్సిన అవసరం లేదు. మిత్రులు ఎవరు మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం, వారికి ఆలోచన వారికి ఉండొచ్చు. జాతీయ దృక్పథంతో లౌకిక బాధ పార్టీలన్నీ కలవాలని ఒక అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, కానీ వాటికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించే పార్టీగా కాంగ్రెస్ పార్టీని